బెంగళూరు అనేది కర్ణాటక రాష్ట్రానికి రాజధాని. బెంగళూరునే సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని, ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని, పబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని మరియు గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. బెంగళూరు చేరుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుండి రోడ్డు, రైలు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, వైజాగ్, తిరుపతిల నుండి బెంగళూరు ఎలా చేరుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హైదరాబాద్లోని కాచిగూడ స్టేషన్ నుండి 02785 నంబర్ గల మైసూర్ ఫెస్టివల్ స్పెషల్ ఎక్స్ప్రెస్ రాత్రి 7:05 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:25 బెంగళూరు చేరుతుంది. ప్రయాణ సమయం 11:20. ఈ ట్రైన్ అన్ని రోజులలో అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ ఛార్జెస్ సెకండ్ సిట్టింగ్కి 250 రూపాయలు, స్లీపర్ క్లాస్కి 515 రూపాయలు, థర్డ్ ఏసీకి 1360 రూపాయలు ఉంటుంది. కాచిగూడ రైల్వే స్టేషన్ కోడ్ KCG మరియు KSR బెంగళూరు స్టేషన్ కోడ్ SBC. వరంగల్ నుండి బెంగళూరుకి 02296 నంబర్ గల దనాపూర్ బెంగళూరు స్పెషల్ ఎక్స్ప్రెస్ వరంగల్ నుండి రాత్రి 11:30 బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4:30 బెంగళూరు చేరుతుంది. ప్రయాణ సమయం 17 గంటలు. ఈ ట్రైన్ ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది. దీని ఛార్జెస్ సెకండ్ సీటింగ్ 305 రూపాయలు, స్లీపర్ క్లాస్ 510 రూపాయలు, థర్డ్ ఏసీ 1350 రూపాయలు. వరంగల్ స్టేషన్ కోడ్ WL, కేఎస్ఆర్ బెంగళూరు స్టేషన్ కోడ్ SBC. ఇక విజయవాడ, విశాఖపట్నం మరియు తిరుపతుల నుండి బయలుదేరే వారికి 02873 నంబర్ గల హౌరా యశ్వంత్పూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ అనుకూలంగా ఉంటుంది. విశాఖపట్నం నుండి ఈ ట్రైన్ మధ్యాహ్నం 12:45 బయలుదేరి నెక్స్ట్ డే మార్నింగ్ 7:15 యశ్వంత్పూర్ చేరుతుంది. ప్రయాణ సమయం 18:30. దీని ఛార్జెస్ సెకండ్ సిట్టింగ్ 310 రూపాయలు, స్లీపర్ క్లాస్ 640 రూపాయలు, థర్డ్ ఏసీ 1655 రూపాయలు. విశాఖపట్నం స్టేషన్ కోడ్ VSKP, యశ్వంత్పూర్ స్టేషన్ కోడ్ YPR. ఇక ఈ ట్రైన్ విజయవాడ నుండి సాయంత్రం 6:20 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:15 యశ్వంత్పూర్ చేరుతుంది. ప్రయాణ సమయం 12:55. విజయవాడ నుండి ఛార్జెస్ ఇలా ఉన్నాయి. సెకండ్ సిట్టింగ్ 245 రూపాయలు, స్లీపర్ క్లాస్ 505 రూపాయలు, థర్డ్ ఏసీ 1325 రూపాయలు ఉంటాయి. విజయవాడ స్టేషన్ కోడ్ BJDA, యశ్వంత్పూర్ స్టేషన్ కోడ్ YPR. ఇక తిరుపతి నుండి ఈ ట్రైన్ అర్ధరాత్రి 12:50 బయలుదేరి ఉదయం 7:15 యశ్వంత్పూర్ చేరుతుంది. ప్రయాణ సమయం 6:25. దీని ఛార్జెస్ సెకండ్ సిట్టింగ్ 155 రూపాయలు, స్లీపర్ క్లాస్ 385 రూపాయలు, థర్డ్ ఏసీ 1025 రూపాయలు. తిరుపతి స్టేషన్ కోడ్ TPTY, యశ్వంత్పూర్ స్టేషన్ కోడ్ YPR. ఈ ట్రైన్ అన్ని రోజుల్లో అందుబాటులో ఉంటుంది. పై స్టేషన్ల నుండి నేను చెప్పిన ట్రైన్స్ కాకుండా ఇతర ట్రైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ వాటన్నింటిలో అన్ని రకాలుగా సూట్ అయ్యే ట్రైన్ వివరాలు నేను చెప్పడం జరిగింది. మీ వీలును బట్టి ఇతర ట్రైన్స్ను కూడా చూస్ చేసుకోవచ్చు. ఇంకో విషయం, యశ్వంత్పూర్ జంక్షన్ అనేది బెంగళూరులోనే ఒక ఫేమస్ రైల్వే స్టేషన్. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతుల నుండి బెంగళూరుకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. వాటి టికెట్ ధరలు ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ నుండి బెంగళూరు టికెట్ ధర దాదాపు 2000 రూపాయలు ఉంటుంది. ప్రయాణ సమయం 1:15. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కోడ్ HYD, బెంగళూరు ఎయిర్పోర్ట్ కోడ్ BLR. ఇక విజయవాడ నుండి బెంగళూరుకి టికెట్ ప్రైస్ 2000 రూపాయల నుండి 2500 వరకు ఉంటుంది. ప్రయాణ సమయం 1:30. విజయవాడ ఎయిర్పోర్ట్ కోడ్ VGA, బెంగళూరు ఎయిర్పోర్ట్ కోడ్ BLR. ఇక వైజాగ్ నుండి బెంగళూరుకి ఫ్లైట్ టికెట్ ధర 2500 నుండి 3000 రూపాయల వరకు ఉంటుంది. ప్రయాణ సమయం 1:30. వైజాగ్ ఎయిర్పోర్ట్ కోడ్ BTZ, బెంగళూరు ఎయిర్పోర్ట్ కోడ్ BLR. ఇక తిరుపతి నుండి బెంగళూరుకి ఫ్లైట్ టికెట్ ధర 2000 నుండి 2500 రూపాయల వరకు ఉంటుంది. ప్రయాణ సమయం 1 గంట. తిరుపతి ఎయిర్పోర్ట్ కోడ్ TIR, బెంగళూరు ఎయిర్పోర్ట్ కోడ్ BLR. పై ధరలు కేవలం ఒక అవగాహనకు ఇచ్చినవి మాత్రమే.
ధరలలో హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉంది. ఇక బస్ డీటెయిల్స్ విషయానికి వస్తే, హైదరాబాద్ నుండి బెంగళూరుకి టీఎస్ఆర్టీసీ మరియు ప్రైవేట్ బస్సులు నడుస్తుంటాయి. వీటి టికెట్ ప్రైస్ 800 రూపాయల నుండి 2000 రూపాయల వరకు ఉంటుంది. ప్రయాణ సమయం దాదాపు 10 నుండి 11 గంటల వరకు ఉంటుంది. ఇక వరంగల్ నుండి బెంగళూరుకి హనుమకొండ బస్ స్టేషన్ నుండి ఆర్టీసీ బస్సులు నడపబడుతున్నాయి. వీటి టికెట్ ధర 900 నుండి 1000 రూపాయల మధ్య ఉంటుంది. అలాగే వరంగల్ నుండి బెంగళూరుకి ప్రైవేట్ బస్సులు కూడా నడుస్తుంటాయి. వీటి టికెట్ ధర 1500 రూపాయల వరకు ఉంటుంది. ప్రయాణ సమయం దాదాపు 14 గంటలు. విజయవాడ నుండి బెంగళూరుకి ఏపీఎస్ఆర్టీసీ మరియు ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి. టికెట్ ధర 900 రూపాయల పైననే ఉంటుంది. ప్రయాణ సమయం దాదాపు 14 గంటలు. వైజాగ్ నుండి బెంగళూరుకి ప్రైవేట్ ఆపరేటర్స్ బస్సులను నడిపిస్తున్నారు. టికెట్ ధర 1300 రూపాయల పైననే ఉంటుంది. ఇది టూర్ ఆపరేటర్ను బట్టి మారుతూ ఉంటాయి. ప్రయాణ సమయం దాదాపు 20 గంటలు. ఇక తిరుపతి నుండి బెంగళూరుకి కూడా ఆర్టీసీ మరియు ప్రైవేట్ బస్సులు నడుస్తుంటాయి. టికెట్ ధర 270 రూపాయల నుండి మొదలుకొని ఆ పైననే ఉంటుంది. ప్రయాణ సమయం 5 నుండి 6 గంటల వరకు ఉంటుంది. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.